गोकुल गोकुल ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియని ఒక పరిస్థితి
సో మా ప్రజెంట్ డిమాండ్ అయితే 3 మంత్స్ పోస్ట్ పోన్ చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఓకే థాంక్యూ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మేము గ్రూప్ టూ ఎందుకు పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నాం అంటే ఫస్ట్ థింగ్ ఆల్రెడీ మేము గ్రూప్ వన్ రాసినాం, గ్రూప్ వన్ రాసినాం క్వాలిఫై అయినాం. సో దాని తర్వాత ఏమైంది, లీకేజ్ అయింది. లీకేజ్ మా రెస్పాన్సిబిలిటీ కాదు అది, అది మీ తప్పిదము, అది మీ ఎవరు తప్పిదం, చైర్మన్ తప్పిదం అంటారు, గవర్నమెంట్ తప్పిదం, అందులో ఎవరు వర్క్ చేశారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ మీదే. సో మళ్ళీ కండక్ట్ చేస్తే మళ్ళీ దానికోసం ప్రిపేర్ అయ్యి అందులో ఒకటి. నెక్స్ట్ డిఓ, డిఓలో ఉంది 51 పోస్టులు, అందులో 49 మందికి లీకేజ్ దొరికింది. సో మేమేమంటున్నాం అంటే ఇగో ఈ గ్రూప్ దాంతోపాటు ఇగో గ్రూప్ టూతో పాటు మన ఆ మంత్లో తెలంగాణ గురుకుల ఎగ్జామ్స్, ఇక 1 నుంచి 23 తారీఖు వరకు స్టాఫ్ నర్స్ ఎగ్జామ్స్, ఏఓ ఎగ్జామ్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అండ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, టెట్ ఎగ్జామ్స్, ఇవన్నీ ఒక్కసారి తీసుకొచ్చి నెత్తిన పడేస్తే మీ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి. మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం గవర్నమెంట్కి. ఎవరు ఇయ్యలే, ఏ ప్రభుత్వం ఇయ్యలే, కానీ మీ ప్రభుత్వానికి అగ్రెస్ట్ కాదు ఇప్పటికి చెప్తున్నాము. మేము ప్రభుత్వానికి ఎవరికి అగ్రెస్ట్ కాదు. మేము ఆల్రెడీ 10 రోజుల క్రితమే చైర్మన్ గారి దగ్గరికి వెళ్తే సార్ మా గ్రూప్ 2 పోస్ట్ పోన్ కావాలి, మేము ఎందుకు చదువుతున్నాం సార్, ఇగో ఈ మధ్యలో ఈ ఎగ్జామ్స్ ఇరికిచ్చారు, మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అంటే అమ్మ మా చేతిలో ఏం లేవమ్మా, డేట్స్ మా దగ్గర లేవమ్మా, మీరు వెళ్ళి ప్రభుత్వం దగ్గర రిక్వెస్ట్ చేయండి అంటే ప్రభుత్వం అందరి దగ్గర కలిసినప్పుడు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కలిసి కవిత గారిని కలిసినాము, అరవింద్ సార్ గారిని కలిసినాము, మన మన సార్ పేరు శ్రీనివాస గౌడ్ గారిని కలిసినాము, నిన్న కేటీఆర్ గారు కలిసినాము, ఈరోజు మల్లిపట్టి విక్రమార్క గారిని కలిసినాము, అందరినీ కలిసినాము. సార్ మా అభ్యర్థిని ఒకసారి మీరు స్వీకరించండి సార్, మేము రద్దు చేయమని అడుగుతలేము, ఒక 2 మంత్స్ పోస్ట్ పోన్ చేయబడుతున్నాం. ఆల్రెడీ మమ్మీ ఆ టైంలో లీకేజ్ అయిన టైంలో ఆర్థికంగా కూలిపోయినాము, మానసికంగా బాగా కృంగిపోయినాము. అరే బాబు ఇక్కడ అరే ఎందుకురా ఎగ్జామ్స్, నీకు నువ్వు పోయి ఏమైనా పని చేసుకో, ఏమైనా జాబ్ చేసుకో, నీకు జాబ్ వస్తే నమ్మకం లేదు, ఆల్రెడీ పోస్ట్లు అమ్ముడుపోతున్నాయి రా బాబు, నువ్వు కావాలంటే డబ్బులు ఇస్తే కొనుక్కో అంటారు. కానీ మానసికంగా మన ఆడ ఇవన్నీ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, చదువుకుందాం అంటే నాకు సహకారం లేదు, ఏదో జొమాటోలో స్విగ్గీలో చేసుకుంటూ 5 రూపాయలు మెస్లో తింటాము, 5 రూపాయలు మెస్ తింటూ ఇక్కడే పండి, ఇక్కడ చదువుకుని చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఎంతమంది పేద విద్యార్థులు ఉంటే ఒకసారి మా బాధలు మీరు అర్థం చేసుకోవాలి. మేము ఏదో వచ్చినాము రోడ్డు మీదకి వచ్చినామే కాదు, ఒకసారి మా బాధలు మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు, 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము, ఒకసారి మా పేరెంట్స్ మేమే చెప్పాలి. ఈరోజు పర్మిషన్ చేయరు, పోలీసులు గారు పర్మిషన్ ఇయ్యరు, బయటికి వెళ్దామంటే ఎవరు ప్రొటెస్ట్ చేయరు మమ్మల్ని. మీరు ఒకసారి మా బాధను అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వీఆర్ రిక్వెస్టింగ్ టు యూ ప్లీజ్ పోస్ట్ పోన్ ద ఎగ్జామ్ 2 మంత్స్, అట్లీస్ట్ 2 మంత్స్. మేము అడుగుతున్నాము ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరు మన రెస్పాన్సిబిలిటీ ఉంది, మేము అడుగుతున్నాము. మేము గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదు సార్, మీరు బాగా ఇచ్చారు పోస్టు, మేము మళ్ళీ ఓటేస్తామని చెప్తాం, మేము ఓటేయం కాదు, మేము ఎవరికి ఓటేదని కూడా చెప్తలేము. ఒక్కసారి మా అభ్యర్థిని మీరు స్వీకరించండి, మాకు 2 మంత్స్ పోస్ట్ పోన్ చేయండి అని ప్రతి ఒక్క 15 రోజుల నుంచి తిరుగుతున్నాను, అన్ని తిండి మానేసి తిరుగుతున్నాము, అందరు ప్రెస్లో వస్తుంది, అందరు చూస్తారు, చాలా మంది చదువుతున్నారు, చాలా మంది చదువుతున్నారు అనుకుంటారు, కానీ చాలా మంది పోస్ట్ పోన్ కావాలనే ఉంది. ఎవరికైతే ఒక 1-2% మందికి పోస్ట్ పోన్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఆల్రెడీ శాబ్ వచ్చినా ఏం లేదు, ఒక రాయేద్దాం వచ్చుండ్రు, సీరియస్ వాళ్ళు వచ్చుండ్రు. బట్ ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే మన రూరల్ ఏరియాస్ వచ్చిన వాళ్ళే చాలా మంది ఉంటారు. ఈ చక్రపల్లి లైబ్రరీ దగ్గర దగ్గర పొద్దున నుంచి 5 గంటలకు వచ్చి 6 గంటలకు వచ్చి ఇంకో 5 రూపాయలు మెస్ తింటూ ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాము. ప్రతి ఒక్కరు తల్లి అరే బాబు నీకు జాబ్ ఎప్పుడు వస్తుంది అని ఫోన్ చేస్తారు సాయంత్రం పొద్దు, ఒక్కసారి ఫోన్ చేయడం నెలల కొద్ది ఇంటికాడ ఫోన్ చేయడమే మానేసినాము. ఏం చెప్పాలి, అరే బాబు పెళ్లి సూపులు ఉన్నాయి రా నాయన, నీకు 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకోరా, నీకు గవర్నమెంట్ జాబ్ రాదురా అని నిందించే వాళ్ళకి వచ్చిన ఉన్నారు. పక్కన ఉన్న ఫ్రెండ్సే అరే నీకేం చదవరా, నీకు జాబ్ రాదురా, నువ్వు పోరా, ఏమైనా జాబ్ చేసుకోరా అనేటోళ్ళు వచ్చిన ఉందన్నారు. పొద్దున స్విగ్గీ పోయి సాయంత్రం వచ్చి చదువుకుంటూ వచ్చిన ఉందన్నారు. సో మేమేమంటున్నామంటే మా రిక్వెస్ట్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి, మేమేం చెప్తున్నాం ఒకసారి అర్థం చేసుకోండి ప్లీజ్. మేము 2 మంత్స్ పోస్ట్ పోన్ అడుగుతున్నాము, మిమ్మల్ని రద్దు చేయమని అడుగుతలేము. మా అందరికీ పీజీలు ఉన్నాయి, చాలా మందికి ఒక్కొక్కరికి మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశాలు ఉన్నాయి, ఈ అవకాశాలను మీరు చల్లారించొద్దు. 2016 వచ్చిన నోటిఫికేషన్ మళ్ళీ 2022 వచ్చింది, మాకు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆల్రెడీ 7 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. 2016లో మీరు వచ్చింది కేవలము ఆ రోజు 10 డిస్ట్రిక్ట్లు ఉంటే, ఆ రోజు మీరు ఇచ్చినది ఓన్లీ 1000, మీరు ఇచ్చింది 1000, ఈరోజు 33 డిస్ట్రిక్ట్లు ఇచ్చింది, మీరు ఇచ్చిన ఫోర్స్ 700 చేంజ్ అయ్యి ఇచ్చారు. అయినా మీద దాని గురించి మేము ఏమైతే ఉన్నాయో దానికోసం మేము ధర్నా చేయట్లేము, మేము ఎవరిని ఏం చేస్తలేము, మేము ఎవరిని ప్రొటెక్ట్ చేయము, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ఒకసారి ఎవరైతే కూడా దీన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉన్నారో మీ యూట్యూబ్ ఛానల్ కోసం చేయట్లేము, మేము ఎవరి కోసమో చేస్తలేము, కేవలం మా కోసమే మేము చేస్తున్నాము. ఏమంటారు ఫ్రెండ్స్, ఎవరి కోసం చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం? సో మేము ఇదే అడుగుతున్నాము, గ్రూప్లు రద్దు చేయమంటలేము, జీవోలు పాస్ చేస్తాను, జీవోలు రద్దు చేయమంటలేము. అట్లీస్ట్ మా బాధను అర్థం చేసుకోండి, ఒక 2 మంత్స్ లేదా 3 మంత్స్, ఒక 2-3 మంత్స్ మాకు ఒకసారి అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరూ మీకు చాలా కృతజ్ఞత చెప్తాము. చైర్మన్ గారు ఒకసారి మా అభ్యర్థిని మీరు స్వీకరించండి. థ్యాంక్ యూ.